देश मंटे मट्टी का दोई, देश मंटे मनुष्य लोय। ఎవరైనా చెప్పండి, ఎన్నైనా చెప్పండి, వీళ్ళకి మాత్రం దేశం అంటే ఒక పార్టీ లేదా ఒక మతం, ఇంతకు మించి ప్రజలను తెలిసే అవకాశమే లేదు. పొద్దున లేస్తే కనపడ్డ స్తంభం దగ్గర కుక్క కాలెత్తినట్టుగా పక్క మతాల మీద ద్వేషం చెంపటం లేదా వాట్సాప్ సొల్లు కబుర్లు చెప్పటం, మహావీర చక్ర బిరుదు కొట్టేసినట్టుగా పేరు వెనకాల నేషనలిస్ట్ను ట్యాగ్ వేసుకోవటం. పోనీ ఈ ట్యాగ్ ఏమన్నా ఎవరన్నా వీళ్ళలో ఉన్న దేశభక్తిని సూచించారా అనుకుంటారేమో, అలాంటిదేమీ లేదు. ఎవరికి వాళ్ళుగా స్వయంగా సర్టిఫై చేసుకోవటమే. నా పాత వీడియో ఒకే దాన్ని పట్టుకొని డిస్లైక్లు కొడుతూ అక్కడ బర్నాల్ స్టాక్ అవగొట్టుకున్న మా పిల్ల బత్తాయిలందరికీ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు గాను కృతజ్ఞత తెలియజేసుకుంటూ వీరి నేషనలిజం ఏ పాటితో ఒకసారి చూద్దాం. నేషనలిస్టులే కాదు, సెక్యులరిస్టులని కమ్యూనిస్టులని ఇలాగ ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన వాదాలు ముసుగులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఉదాహరణకి వ్యక్తిగత వికాస తరగతులు అని చెప్తూ బీఆర్ సిరాజ్ గారేమో మత ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. ఎంఐఎం నాయకుడు 15 నిమిషాలు టైం ఇస్తే చాలు దేశంలో హిందువులందరినీ ఊచకోతకు వస్తామంటే అక్కడ చప్పట్లు కొట్టి ఇళ్ళు వేస్తూ ఉంటారు ఈ తెల్ల పౌరాలు బ్యాచ్. అలాగే కొబ్బరి నూనె బ్యాచ్ కూడా ఉన్నారు. ఈ దేశంలో చాలామంది ప్రజలు జీసస్ని నమ్మట్లేదు కాబట్టి వీళ్ళందరికీ బుద్ధి వచ్చేలాగా వీళ్ళందరినీ శిక్షించమని కోరే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మతమో ప్రాంతమో వర్గమో ఇవే ఇంపార్టెంట్ తప్ప దేశం మాత్రం కాదు. కానీ ముసుగు మాత్రం నేషనలిస్టులను సెక్యులరిస్టులను కమ్యూనిస్టులను ఏదో ఒకటి వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఈ వీడియోలో ఈ నేషనలిస్టుల సంగతి ఏంటో చూద్దాం. నేషనలిస్టులని వ్యక్తులే కాదు, ఈ ఛానల్ వాళ్ళు కూడా బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఏదైనా ఎమోషనల్ విషయాన్నో లేకపోతే ఒక మతానికి సంబంధించిన విషయాన్నో ఎలివేట్ చేసి దానికి కొంత సూడో సైన్స్ కలిపి కొడితే చాలు, లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, దాంతోపాటుగా అమౌంట్ వస్తుంది. సో దీనికోసం వీళ్ళు హిందూ మతాన్ని ఎప్పటి ముప్పటిగా వాడేస్తున్నారు అన్నమాట. వీళ్ళు చేసే పనుల వల్ల హిందూ మతం చులకనవుతున్నా పలచబడుతున్నా కూడా వీళ్ళకి అనవసరం. వీరికి కావాల్సింది వీరి ఐడియాలజీనో లేకపోతే వీళ్ళకి కావాల్సిన అమౌంట్ని వీళ్ళు రీచ్ అవ్వటం మాత్రమే. ఇక ఈ ఛానల్స్ విషయానికి వస్తే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అటు రాలాంటి ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా తెలియని దేశ రహస్యాలు మొత్తం వీళ్ళకే తెలుస్తాయి. చైనాని ఎదుర్కోవడం కోసం హిందూ మహాసముద్రంలోకి ఇండియన్ నేవీ ఎన్ని ఫ్రిగేట్స్ని పంపించింది, ఎన్ని కోర్బెట్స్ని పంపించింది కూడా వీళ్ళే చెప్తారు. అంతేనా, అత్యంత సోఫిస్టికేటెడ్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయిన మిసైల్స్ గురించి, అరుణాచల్ ప్రదేశ్లో ఏ మిసైల్ ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో పెట్టారో కూడా వీళ్ళే చెప్తారు. ఈ లెవెల్లో వీళ్ళు దేశ రహస్యాల మొత్తాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు. ఇంకొన్ని ఛానళ్ళు మతం దేశం ఇరెండింటిని కలిపి కొడతాయన్నమాట. కరోనా సమయంలో దీపాలు వెలిగించడం వల్ల దీపకాంతి ఆకాశంలోకి వెళ్ళి అక్కడ ఫోటాన్ శక్తిగా మారి అక్కడ నుంచి మళ్ళీ అణుశక్తిగా మారి అని ఏదో సోది చెప్పారు కదా. దేవాలయాల్లో మంత్రోచ్చారం చేయటం ద్వారా మంత్రాల యొక్క శబ్ద తరంగాలు ఆ గర్భగుళ్ళలోనే ఉండిపోయి అవంతా ఒక శక్తిగా ఫామ్ అయ్యి అది ఇవాపరేట్ అయ్యి, మరి శక్తి ఇవాపరేట్ అవడం ఏంటనేది నాకు అర్థం కాలేదు, ఆ మేధావికి తెలియాలి. అలా ఇవాపరేట్ అయ్యి అది గోపురం పైకెళ్ళి అక్కడి నుంచి ధ్వజస్తంభానికి చేరుకొని ధ్వజస్తంభం నుంచి ఆ ధ్వజస్తంభానికి దండం పెట్టుకునే భక్తులు చేరుతుందట. పైగా ఇదే వీడియోలో ఈ హై ఎక్యూ పర్సన్ ఏం చెప్తాడంటే శబ్దానికి లేదా మ్యూజిక్కి మనసు స్పందిస్తుంది, శరీరం స్పందిస్తుంది అని చెప్పడం కోసం ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు. అసలు మ్యూజిక్కి శరీరం మనసు స్పందిస్తుందని తెలుసుకోవడం కోసం ఇంత ఎక్స్పెరిమెంట్ అవసరమా? మంచి ఊపు ఉన్న సాంగ్ విన్నప్పుడు మనకు తెలియకుండానే కాళ్ళు చేతులు కదలు. ఈ మాత్రం దానికి వీళ్ళు ఏదో పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసినట్టు బిల్డప్ ఒకటి. అదే వీడియోలో లాస్ట్లో ఇంకొక అనుమతి వదిలేడు. వాట్ వాస్ టాట్ ఇన్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ ఇన్ ది నేమ్ ఆఫ్ సైన్స్ ఇస్ ఎ రిడిక్యులస్ క్రాప్. స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ చెప్పే మోడర్న్ సైన్స్ అంతా ట్రాష్ అంట. ఏది వీడియో కెమెరా వాడి తనను తాను రికార్డ్ చేసుకుంటూ ఇంటర్నెట్ అది సైన్స్ ద్వారా వచ్చిన ఇంటర్నెట్ని వాడి యూట్యూబ్ ఛానల్ ద్వారా తనను తాను ప్రజెంట్ చేసుకుంటూ ఈ ముద్ర చెప్తున్నాడు అన్నమాట సైన్స్ వేస్ట్ అని. అదే వీడియోలో దిమ్మ తిరిగి బొమ్మ కనపడే విషయం ఏంటో తెలుసా? మానవ శరీరంలో గాలి నీరు స్పేస్ అంటే పంచభూతాలు ఉంటాయని చెప్పడం కోసం అవన్నీ ఏ పర్సంటేజ్లో ఉన్నాయో చెప్తూ దాంట్లో ఫైర్ 4% ఉందట. 72% ఆఫ్ యువర్ బాడీ ఇస్ వాటర్, 12% ఇస్ ఎర్త్, 6% ఇస్ ఎయిర్, 4% ఇస్ ఫైర్ అండ్ ది రిమైనింగ్ ఇస్ స్పేస్. మానవ శరీరంలో ఫైర్ ఉందట. పోనీ దేశ ఆర్థిక సామాజిక స్థితిగతుల గురించి వాళ్ళు మాట్లాడతారంటే చచ్చినా మాట్లాడు. జీడిపి గ్రోత్ రేట్ 2014లో 8 ఉంటే అది కరోనాకు ముందే 3 పడిపోయింది. అయినా దీని గురించి ఒక్కడ కూడా నోరెత్తడు. పోనీ ఒకసారి వీళ్ళ రూట్లోకి వెళ్ళి చూద్దాం. హిందూ మతానికి ఏమైనా బెనిఫిట్ ఉందా వీళ్ళు చేసే పనుల వల్ల? ఒక దేశంలో మెజారిటీ ప్రజలు ఒక వర్గానికి సంబంధించిన వారు అనుకుందాం, అప్పుడు ఆ దేశానికి ఏదైనా నష్టం కలిగితే
అప్పుడు ఎక్కువగా నష్టపోయేది ఆ మెజారిటీ వర్గ ప్రజలే కదా. కరోనా వల్ల లక్షల మంది చనిపోయారు, వారిలో మెజారిటీ ప్రజలు హిందువులే కదా. 59% ఎంఎస్ఎంఈ అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడే స్టేజ్లో ఉన్నాయి, దాంట్లో మెజారిటీ హిందువులు కావా. దీనివల్ల 8 కోట్ల మంది జాబ్స్ లాస్ అవుతారు, అందులో మెజారిటీ హిందువులు కదా. పెట్రోల్ 110 రూపాయలకు చేరుకుంది, దాన్ని భరిస్తుంది మెజారిటీ హిందువులు కదా. గ్యాస్ రేటు పెరిగింది, దాన్ని భరిస్తుంది మెజారిటీ హిందువులు కదా. నిత్యావసర ధరలు డబుల్ అయ్యాయి, దాన్ని భరిస్తుంది హిందువులు కదా. సో ఇక్కడ హిందువులు ఏ విధంగా బెనిఫిట్ పొందినట్టు అంటే కొబ్బరికాయ కొట్టే అవకాశమో లేకపోతే అక్కడ గుడి కట్టే అవకాశం ఇస్తే హిందువులు ఉద్ధరించబడినట్ట, దేశం ఉద్ధరించబడితే హిందువులు ఉద్ధరించబడినట్టు కాదా. ఒక పక్క ప్రైవేటైజేషన్ సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ ఆస్తులు అమ్ముతుంటే ఓకే అంటారు, మరోపక్క కరోనాలో మెడికల్ మాఫియా లక్షలు గుంజేస్తుందని చెప్తారు. ఒకసారి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళాక వాడు వ్యాపారం చేయక స్వచ్ఛంద సేవ చేస్తాడా. ఒకప్పుడు కాంగ్రెస్ టైంలో విపరీతమైన స్కామ్స్ జరిగాయి, లక్షల కోట్ల అవినీతి జరిగింది, దాన్ని ఎలా వదిలించుకోవాలని చూసారు జనం. అమ్మయ్య అనుకున్నారు బీజేపీ వచ్చాక. ఇప్పుడేమో గొర్రెలు తినేవాడు పోయాడు రా అంటే బర్రెలు తినేవాడు వచ్చాడు రా అన్నట్టు ఉంది పరిస్థితి. దేశ ఆర్థిక వ్యవస్థ నాకిపోయింది, బంగ్లాదేశ్ కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మనం దాటింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తెలుసు కదా, తలసరి ఆదాయం. మళ్ళీ ఇక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారు అక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారు అని ఎదవలాజికల్ తీస్తారేమో. కాంగ్రెస్ టైంలో చేసిన ఆయిల్ బాండ్స్ మొత్తం విలువే 130,000 కోట్లు, కానీ ఒక్క సంవత్సరానికి పెన్షన్ ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఇప్పుడు వస్తున్న ఆదాయం 370,000 కోట్లు. అంటే ఒక్క సంవత్సరం ఆదాయంతో ఆయిల్ బాండ్స్ని 2 సార్లు కట్టచ్చు. కానీ ఇప్పటికీ కూడా పెట్రోల్ రేట్ ఎందుకు పెరిగిందిరా అంటే ఆయిల్ బాండ్స్ వల్లే అని చెప్తుంటారు. 70 సంవత్సరాల్లో దేశ అప్పు 56 లక్షల కోట్లు, జస్ట్ 7 సంవత్సరాల్లో దాన్ని డబుల్ చేసి వదిలిపెట్టారు. అయినా సరే ఈ నేషనలిస్టులు కానీ ఈ నేషనలిస్టులు అని చెప్పుకునే ఛానల్స్ కానీ ఎక్కడా కూడా వీటి గురించి మాట్లాడరు. యూఏపీఏ అని ఒక యాక్ట్ ఉంది, దేశద్రోహానికి పాల్పడే వాళ్ళ మీద ఉపయోగించే యాక్ట్ అది, దాన్ని ఇబ్బడి ముబ్బడిగా వాడేశారు. గవర్నమెంట్ని వ్యతిరేకించిన వాళ్ళ మీద కూడా వాడేశారు. దీని కన్విక్షన్ రేట్ ఎంత తెలుసా, అంటే నిరూపించబడ్డ రేట్ ఎంత తెలుసా, 2%. అంటే 98% కేసులు ఇందులో ఫేక్. ఇలాంటి వాటి గురించి మాట్లాడటానికి ఈ ఛానల్స్కి నోరు వస్తుందా అంటే ఎక్కడా మాట్లాడతా మీరు చూడలేరు. ఎంతవరకు మతం గురించి లేదా పొలిటికల్ పార్టీ అపోజిషన్లో ఉన్న పొలిటికల్ పార్టీలను తిరగడం తప్ప దేశానికి సంబంధించిన విషయాలు, దేశ ఐక్యతకు సంబంధించిన విషయాలను మీరు ఎక్కడా మాట్లాడటం మీరు చూడలేరు. పొద్దున లేస్తే ఒక మతాన్ని తిట్టడం, ద్వేషించడం, అనుమానించడం దేశ ఐక్యతను దెబ్బతీస్తుందన్న విషయం తెలియని చిన్నపిల్లల వీళ్ళు అయినా సరే కంటిన్యూస్గా దీన్ని చేస్తూనే ఉంటారు. ఇలా చేసే ఒకప్పుడు దేశం 2 ముక్కలైంది. నేనైతే గర్వంగా చెప్తాను, నేషనలిస్ట్ని మాత్రం కాదు, నేను ప్యాట్రియాట్ని అంటే దేశభక్తుని. నా దేశంలో ఉన్న లోపాలు తెలుసు, నా దేశంలో ఉన్న తప్పులు తెలుసు, అలాగే గొప్పలు తెలుసు. కాబట్టి తప్పులను సరిచేసుకుంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటూ ముందుకు వెళ్ళటమే ఈ దేశానికి మనం చేయగలిగే సేవ. దేశ చట్టాలను పాటించడం, దేశంలో ఉన్న ప్రజల మధ్య ఐక్యతను చెడదొప్పకుండా ఉండటం మనం ఈ దేశానికి చేయగలిగే సాయం. ఒకప్పుడు చైనాతోనో లేకపోతే అమెరికాతోనో పోల్చుకునేవాళ్ళం, ఇప్పుడు అది పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా మనం పాకిస్తాన్తో పోల్చుకుంటూ పోతున్నాం, వాళ్ళకన్నా మేము బెటర్గా ఉన్నాం, లేకపోతే ఇక్కడ ఎవరన్నా క్వశ్చన్ చేయగానే వెంటనే వాళ్ళు పాకిస్తాన్ పోమంటారు. ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి ఆఫ్ఘనిస్తాన్తో పోల్చుకోవడం మొదలుపెట్టాం. ఎవడైనా మనకన్నా బెటర్ పొజిషన్లోనూ బెటర్ జీవన ప్రమాణాల్లో ఉన్న వాళ్ళతో పోల్చుకొని అప్పుడు వాళ్ళకి పోటీగా వెళ్ళాలనుకుంటారు. కానీ మనం మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా మనకన్నా దరిద్రమైన పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్తోనూ లేక ఆఫ్ఘనిస్తాన్తోనూ పోల్చుకుంటాం. లేదా ఇక్కడ ఎవరన్నా ఉద్యమాలు చేస్తే, లేదా ఇక్కడ ఏదైనా రేప్ కేసు మీద నిరసనలు తెలియజేస్తే వెంటనే దాంట్లో విదేశీ కుట్ర అని చెప్పి వాగేస్తాం. ఇదే లెక్క ప్రకారం చూస్తే 2012లో లోక్పాల్ బిల్లు మీద దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి, అప్పుడు కూడా విదేశీ కుట్రేనా? లేక నిర్భయ యాక్ట్ కోసం జనం మొత్తం రోడ్లెక్కారు, అప్పుడు కూడా విదేశీ కుట్రేనా? ఈ నేషనలిస్టుల్ని దేశాన్ని ఉద్ధరిస్తాం అనే వాళ్ళని ఈజీగా గుర్తించవచ్చు. సంస్కృతి పరిరక్షణ పేరుతోటి ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలో నిగూఢంగా చెప్తుంటారు. అలాగే ఏ మతం వాళ్ళు ఏ మతం వాళ్ళని పెళ్లి చేసుకోవాలో కూడా వీళ్ళే నిర్ధారిస్తుంటారు. దీంతోనే పోద్దా? లేదు, ఎవరైనా సరే వాళ్ళ ఐడియాలజీని కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ క్వశ్చన్ చేస్తే వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటూ ఉంటారు. ఎవరన్నా మీ ముందు నేను నేషనలిస్ట్ అంటే మీరు గర్వంగా ప్యాట్రియాట్ నానండి. దేశభక్తుడికి జాతీయవాదికి చాలా తేడా ఉంది. జాతీయవాదం అనగానే హిట్లర్ గుర్తొస్తాడు, ఎందుకంటే జాతి మా వర్గం మేము అందరికన్నా ఉన్నతమైన వాళ్ళం అనే ఉద్దేశంతో లక్షల మందిని ఊచకొత్త కోసాడు. కానీ దేశభక్తుడిగా ఉండు, ఈ దేశంలో లోపాలు తెలుస్తాయి, గొప్పలు తెలుస్తాయి, లోపాలను సరిచేసుకుంటే ఎలా ముందుకెళ్లాలో తెలుస్తుంది. ఇది ఇవాళ వీడియో, మరో వీడియోలో మరోసారి కలుద్దాం. అంతకు సెలవు.